జీడిమెట్ల డివిజన్ పరిధిలో జలమండలి అధికారుల నిర్లక్ష్యం మంచిర నీటి సరఫరాలో అంతరాయం. ఎంఎన్ రెడ్డి కాలనీ ఫేజ్ 1 లో గత కొద్ది నెలలుగా మంచిర నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇటు విషయంపైన జలమండలి అధికారులకి పలుమార్లు విన్నవించినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఇటు విషయంపైన ఈ రోజు ఎంఎన్ రెడ్డి కాలనీ ఫేజ్ 1 వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ వాసులందరూ హెచ్ఎండబ్ల్యూఎస్ మరియు ఎస్బీ అధికారుల తీరుకు నిరసనగా కాలనీ వాసులతో పెద్ద ఎత్తున ఐడిపిఎల్లోని జలమండలి కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. సందర్భంగా కాలనీ వాసులు అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు మరియు బాధ్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు సంపత్ గౌడ్ మాట్లాడుతూ, గత 3 నెలలుగా మా కాలనీతో నీటి సరఫరా సరిగా జరగడం లేదని, నీటి ప్రెషర్ తక్కువగా ఉంది అని పలుమార్లు సమాచారం ఇచ్చినా కూడా అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా జలమండలి నాయకులు అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున జలమండలి కార్యాలయం ముందు మరోసారి ధర్నా చేపడడం జరుగుతుందని హెచ్చరించారు. సందర్భంగా కాలనీలో నెలకొన్న సమస్యల్ని అధ్యక్షులకు అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు జలమండలి అధికారులు స్పందించి త్వరలోనే ఎట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రవీందర్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, విజయ్ కుమార్, సత్యారాం, రవి, ముదిరాజ్, మునీశ్వర్, రామాంజనేయులు, రమేష్, మాలాద్రి, రాజు, రాము, చందు, ప్రియప్రసాద్, కాశీనాథ్, రాజిరెడ్డి, సందీప్, నాగరాజు, సుధీర్, రమేష్, శంకరన్న, హుస్సేన్, శ్రీనివాస్ రెడ్డి మరియు జలమండలి అధికారులు పాల్గొన్నారు. చాలా ప్రాబ్లం ఉంది సార్, మీ దగ్గర వరకు రావట్లేదు సార్. ఇది 5-6 సంవత్సరాల పట్టి నుంచి డ్రైనేజ్ వాటరే ఫస్ట్. అది మాట్లాడదాం సొల్యూషన్ ఏందో చెప్తాం కదా మనమే సార్. ఇంకోటి సైనిక్పూర్కి మాకు ఏం సంబంధం ఉందా సార్? సైనిక్పూర్ లో పైపు ప్రాబ్లం ఉంటే మాకే బంధు, అల్వాల ప్రాబ్లం ఉంటే మాకే బంధు, జీడిమెట్ల విలేజ్ బంధు ఉంటే మాకే బంధు, సుచిత్ర బంధు ఉంటే మాకే బంధు, మన అంగన్పేట కాదు, అంగన్పేట కాదు, ఏది మన మూడుగుల కడ బంధు అయితే మాకే బంధు, ఎస్బీఐ దగ్గర బంధు అయితే మాకే బంధు. ఏం సార్ గోదావరం లో బంధు అయితే మాకే బంధు, ఎక్కడ బంధు అయినా మాకే బంధు. ఇంకా సైలెంట్ వెళ్ళిపోతున్నాను మీరు చెప్తారని చెప్పి. ఇంకోటి ఈ ప్రాబ్లం 2 రోజులు సాల్వ్ కాలేదు అనుకోండి, మేము చిత్రం వేస్తాం ఇక్కడ, లాభం వేసుకుని పంటాం, గేట్ కడ్డం పాపలు చెప్తారు కదా, పాపలు వేసుకొని గేట్ కడ్డం అంటే తీసుకుని వస్తే మీ బిందె తీసుకొని లేట్ కాదు, అదే విషయం కానీ సార్ ఒకసారి ఇదే ప్రెజర్ ఇష్యూ వస్తే, ఇదే శివప్రసాద్ సార్ వచ్చిండు మా కాలనీ నిలుచున్నాడు, మనం తిరుగుదాం బా అని చెప్పి సురేంద్ర అనే లైన్ మ్యాన్ తీసుకొని బండి ఎక్కిపోయి ఏ కాలనీకి 2 ఓపెన్ ఉన్నాయో ఆ కాలనీ బంద్ చేపిస్తే మాకు ప్రెజర్ వచ్చింది. అడగండి పక్కనే ఉన్నారు కదా, ఇక్కడ దాకా మేము ఎందుకు వచ్చినాం, మాకు బాగానే ఉంటాడు అని నేను పని చేయట్లే అంటలేము, రెస్పాండ్ అవుతుంది కానీ ప్రాబ్లం సొల్యూషన్ లేదు కదా, సొల్యూషన్ లేదు నేను రెస్పాండ్ అయితే లాభం సార్. అసలు లైన్ మీద ఎందుకు రాలేదు ఇక్కడికి, లైన్ మీద ఎందుకు రాలేదు? సైనిక్పూర్ మీద ఆధారపడి వస్తాం, విత్ లాస్ట్ 1 వీక్ నుంచి ప్రయర్ నోటీస్ అనేది ఉంటే మేమేం అనం సార్, కానీ అన్న 3 రోజులు ఆనైతే అనుకున్న నాన్నగారు రాత్రి 9 గంటలకు ఫోన్ చేస్తారా సార్? అడగండి అలా తెలుగు మీకు ఏం తెచ్చారు.